ప్రతిపక్ష పార్టీ నాయకులు భూతద్దాలు పెట్టుకుని అధికార పార్టీ నాయకుల లోపాలు వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు వైఎస్ఆర్ జిల్లా రాయచోట్లోని మైనార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు హబీబ్ ఖాన్, ఫయాజు రెహమాన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లడానికి పనిగట్టుకుని మరీ భూతద్దం లోపల వెతికే పనిలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పడ్డారని ఆరోపించారు. నిరుపేదలకు డిట్కో అపార్ట్మెంట్స్ గృహాలు ఐదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక పక్క గృహం మంజూరు చేయలేని టీడీపీ అపార్ట్మెంట్స్ పేరుతో పేద ప్రజల దగ్గర లక్షల లక్షలు దండుకుందని, అగ్గిపెట్టెల్లా ఫ్లాట్లు నిర్మించారని ఆరోపించారు. అదే ప్రజలకు అగ్గిపెట్టెల్లా ఉన్న గృహాలు తమకు వద్దంటూ కట్టిన డబ్బులు వాపసు ఇప్పించుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు. నిరుపేదలకు ఒక్క రూపాయి లేకుండా ఇంటి పట్టాలు తమ ప్రభుత్వం అందిస్తుందన్నారు. చుక్కల భూములన్నీ రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలని జీవో తెచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఇసుక ఎవరు తీసుకెళ్లినా, బియ్యం ఎక్కడ పట్టుబడినా దానికి అధికార పార్టీకి అంటగట్టి ఆరోపణలు చేయడమే వారికి పనిగా మారిందన్నారు. రాజంపేట జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన మన శ్రీనివాసులరెడ్డి గారి విమర్శల పర్వం ఒక విధంగా అదే పనిగా విమర్శలు చేయడం, శ్రీకాంత్ రెడ్డిపై బురద చల్లడం, బురద చల్లడం రాజకీయాలు ఎక్కువైనాయి. వారు ఏదో ఒక విమర్శలతో పత్రికలకు ఎక్కడం, ప్రచారంలోకి రావడం వారి పని అయిపోయింది. అలాగే అభివృద్ధి చేస్తూ, అభివృద్ధి రోజు చేస్తూ ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో తిరుగుతూ, ప్రజా సమస్యలపై తిరుగుతూ ఉండి ప్రజల్లో ఉండడం వల్ల ప్రతిరోజు వార్తల్లోకి రావడం శ్రీకాంత్ రెడ్డి గారికి పరిపాటైంది. ఆయన ఏం వార్తల్లోకి రావాలని ఏం లేదు, కానీ ఆయన ప్రజల్లో ఉన్నారు కాబట్టి వార్తల్లోకి వస్తున్నాడు. దాన్ని కూడా వక్రీకరిస్తూ కేవలం పేపర్కే అంకితమైన శ్రీకాంత్ రెడ్డి అనడం ఎంత, వాళ్ళు ఎంత కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారో మీకు అర్థమవుతోంది. అలాగే అభివృద్ధి గురించి మీరు మాట్లాడదలుచుకుంటే మీ ఐదేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేసినారో ఒకసారి చూపిస్తా. ఏ ఒక్కరూ ఒక పైసా కట్టద్దండి అంటే ఆ డబ్బులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా ఇండివిజువల్ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం అని చెప్పి ఆ ఇండివిజువల్ ఇల్లు ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా అవసరాలు పడితే అమ్ముకోవడానికి అధికారం వాళ్ళకు కల్పిస్తూ శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశం ప్రజలకు అందరికి ఇచ్చినారు కాబట్టి ఆ టిట్కో బిల్డింగ్ను మాకు వద్దు, మాకు ఇండివిజువల్ ఇల్లు కావాలని చెప్పినారు. అధికార గవర్నమెంట్ మీరు టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ సన్నమున్న వాళ్ళ జనాల దగ్గర 50,000, 100,000, 25,000 ముక్కు పిండి డబ్బులు వసూలు చేసిన పాపలు మీకు తెలియదా శ్రీనివాసరెడ్డి అన్న గారు? మేము అడగదలుచుకున్నాం. ఈరోజు ఒక్క పైసా లేకుండా, ఒక్క పైసా ఎవరి దగ్గర ఆశించకుండా మనము ప్రభుత్వ పరంగా మనం ఇల్లు వాళ్ళకి అందరికి తొందరలో పట్టాలు అవుతాయి, ఇచ్చేస్తాం. పని కూడా జరిగింది, అంతా అయిపోయింది. దాన్ని మీరు దాన్ని వెంట పెట్టుకొని, నలుగురిని వెంట పెట్టుకొని ఏదో ఒకటి చెప్పాలా? టిట్కో బిల్డింగ్ల గురించి మీకు ఏం తెలుసని మీరు పోయి మున్సిపాలిటీలో పోయి అది మీ ప్రభుత్వాన్ని చీ కొట్టిన జనాలు మీకు ఇంకా సిగ్గు రాలేదు. 2024లో కూడా దేవుని దేవలా ఖచ్చితంగా మళ్ళీ సిద్ధంగా ఉండండి, మీరు మళ్ళీ పోతారు. ఈసారి 23 వచ్చినాయి, ఇంకా 3 గ్యారంటీగా పెట్టుకొని ఉండండి, 20 కూడా పోతాయి. ఏం అధైర్యపడద్దండి, 3 గ్యారంటీ మీకు 20 పోతాయి, ఇది గుర్తుపెట్టుకోండి.